తక్షణ సహాయం అన్నారు వారం అవుతున్నా అందలేదు ఎందుకు అందుతుంది వరద సాయం కోసం బాధితుల ఎదురుచూపు మూడు జిల్లాల్లోని ఆఫీసర్ల సర్వే ముప్పై ఐదు వేలకు పైగా బాధిత కుటుంబాలు ఉంటాయని అంచనా సంఖ్యను ఇరవై లోపు తగ్గించేలా ప్లాన్ ఇప్పటికీ నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కార్ భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాలో పునరావాస కేంద్రాల ఎత్తివేత అని చెప్పేసి ఒక వార్తను ఇక్కడ ఇచ్చిండ్రు భద్రాచలం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో భోజనం కోసం నిర్వాసితుల తిప్పలు తక్షణ సహాయం పదివేల ప్రకటించి వారం అవుతున్నా ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు రూపాయి కూడా అందలేదు ఆఫీసర్లు ఏదో ముక్కుబడి సర్వే చేసుకొని పోతున్నారని బాధితులు అంటున్నారు కొందరు పేర్లే రాసుకున్నారని అందరివి రాసుకోలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి మనదే తప్పు మనదే తప్పు ఈ పేపరు వెలుగు పేపర్లోదే తప్పు కేసీఆర్ తక్షణ సహాయం అన్నాడంటే నాలుగేళ్ళు వేసుకోండి ఎందుకంటే జేహెచ్ఎంస్ ఎన్నికల్లో వరదల్లో మునిగిపోతే ఇంటికి పదివేలు ఇస్తా అన్నాడు ఇంటికి పదివేలు ఇస్తా అన్నాడు జీహెచ్ఎంస్ ఎన్నికలు అయిపోయి దాదాపు మూడేళ్ళు అయిపోయానా ఏ ఇంటికి వచ్చినాయి తీసుకెళ్ళి చెత్త బుట్టలో పడేసిండ్రు లక్షల అబ్ అప్లికేషన్లు తీసుకెళ్ళి చెత్త బుట్టలో పడేసిండ్రు జీహెచ్ఎంస్ ఎన్నికల కంటే ముందు వచ్చిన వరదల్లో అప్పుడు ఇచ్చిన హామీ అది సో కేసీఆర్ తక్షణ సహాయం ఇస్తా అంటే ఒక మూడేండ్లో నాలుగేండ్లో వేసుకోండి ఇంకా జీహెచ్ఎంసీ వాళ్ళకి రాలే కదా వాళ్ళకు వచ్చిన తర్వాత ఇప్పుడు వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి వస్తాయి పైసలు ఏడున్నాయి జీతాలు ఇవ్వాలి ఈరోజు దాకా ఇంకా అటవీ శాఖ ఉద్యోగులకు చాలామందికి రోజు దాకా జీతాలు రాలే చాలామందికి ఇంకా ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదవ తేదీ వచ్చింది ఇప్పటిదాకా జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఇంకా ఏడికి వెళ్ళిస్తాడు ఏడు ఉన్నాయి పైసలు సో అదంతా ఆ రోజు ఆడి గవర్నర్ పోతున్నారు కాబట్టి ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్నారు వరద ప్రాంతాల్లోకి వెళ్తున్నారు కాబట్టి కేసీఆర్ వెళ్ళేసి వచ్చిండు అంతే తప్ప కేసీఆర్ దగ్గర పైసలు లేవు ఇయ్యడానికి ఇయ్యడు తక్షణ సాయం అంటే ఎప్పుడు ఇయ్యాలి సామాన్లన్నీ కొట్టుకోపోయి కనీసం తినడానికి తిండి లేక రోడ్ల మీద పడ్డలకు ఆ రోజు పైసలు ఇస్తే కానీ కనీసం తిండి ఉండడానికి కప్పుకోవడానికి కట్టుకోవడానికి బట్టలు తెచ్చుకొని ఉంటారు కదా నువ్వు అది వదిలేసి అది వదిలేసి వాళ్ళంతా సెటిల్ అయినాక తీసుకెళ్ళి నేను పైసలు ఇస్తా అంటే ఏం చేసుకోవాలి అప్పుడు ఎవరైనా ఇస్తారుగా పైసలు అన్నిట్లా ఫెయిలూర్ అన్నిట్లా ఫెయిలూర్ ఏదన్నంటే మా కాలుకు దెబ్బ తగిలింది మేము ఇంట్లో పడుకొని సినిమాలు చూస్తామంటారు వీళ్ళు కన్నీటి వరద పది రోజుల్లో ముప్పై ఎనిమిది మంది మృతి ఇరవై నాలుగు గంటల్లోని ఆరుగురు బలి ఇద్దరు గల్లంతు ఇండ్లు కూలి కొందరు కొట్టుకపోయి మరికొందరు భారీ వర్షాలకు పంట నష్టపోయి రైతు ఆత్మహత్య ప్రజలను అలర్ట్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ ఇంకా పొంచి ఉన్న గోదావరి వరద ముప్పు భయాందోళనలో పరివాక ప్రాంత ప్రజలు రాష్ట్రంలో ఇవ్వాలా రేపు భారీ వర్షాలని చెప్పేసి హైదరాబాద్లో నీళ్ళల్లోనే కాలనీలు జనం ఇక్కట్లు కేటీఆర్ సార్ నీకు ట్విట్టర్లో నాకంటే సినిమాలు ఏం సినిమాలో తెలియదు అంతగా ఏం సినిమాలు మంచిగా ఉన్నాయో నాకు తెలియదు ఈ వార్త అయితే నీకు ట్వీట్ చేస్తా వెలుగు తరపున నీకు ఒక ట్వీట్ వస్తుంది కొద్దిసేపట్లో ఈ వార్త నీకు ట్వీట్ చేస్తున్నాము కొంచెం జూడు సార్ సినిమా కాస్త మధ్యలో ఆపుకో ఒక ఫైవ్ మినిట్స్ సినిమాను ఆపి ఈ వార్త చదువు హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక కాలనీలు నీటిలోనే ఉన్నాయి సూరారం పెద్ద చెరువు ఓవర్ఫ్లో అవడంతో దిగువ ఉన్న కాలనీల్లోకి నీరు చేరాయి దీంతో జనం ఇబ్బందులు పడ్డారు నాగోల్ అయ్యప్ప కాలనీ బేగంపేట మయూరి మార్గ్ లింగంపల్లి నిజాంపేట్ కుత్బుల్లాపూర్ ఉప్పల్ ఆనంద్బాగ్ నాగారం కూకట్పల్లి మల్కాజ్గిరి కుషాయిగూడ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో నీరు చేరింది శుక్రవారం రాత్రి బంధువులు తెలిసిన వారి ఇళ్లలో తలదాచుకుంటున్నట్లు స్థానికులు చెప్పారు మయూరి మార్గ్ అయ్యప్ప కాలనీ నిజాంపేట్ కుత్బుల్లాపూర్ తదితర కాలనీల్లో బయట నడవలేని పరిస్థితి ఏర్పడింది లింగపల్లి రైల్వే బ్రిడ్జ్ కింద పూర్తిగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి వర్షాలు కురిసిన ప్రతిసారి ఇబ్బంది పడుతున్నామని మంత్రి కేటీఆర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు అధికారులపై జనం ఫైర్ అయ్యారు గ్రేటర్ హైదరాబాద్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అత్యవసరమైతే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ ట్రిబుల్ వన్ లేదా జీరో ఫోర్ జీరో టూ నైన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ డబల్ జీరో నంబర్లతో పాటు డయల్ హండ్రెడ్కు కాల్ చేయవచ్చని ఆఫీసర్లు సూచించారు అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రజలారా పాపం కేటీఆర్కు కాల్కు గాయమైంది కాలు బెణికిందంట పాపం ఇంట్లో పడుకున్నాడు మీ మీ కష్టాలు ఉంటే తర్వాత చెప్పుకోండి ముందు ఆయనకి ఏం మంచి సినిమాలు ఉన్నాయి మీరు ఇంతకుముందు ఏమైనా మంచి సినిమాలు చూసినరా కొందరు ఇక కొన్ని సినిమా పేర్లు ట్వీట్ చేస్తున్నారు నేను చెప్పను ఆ సినిమా పేర్లు పాపం కొందరు యువకులు కొన్ని పేర్లు కేటీఆర్ని కరెక్ట్ సూట్ అయితే ఈ సినిమాలు నీవు చూసుకో ఈ సినిమాలు ఇంట్లో పడుకోని అని చెప్తున్నారు ఆ సినిమా పేర్లు నేను చెప్పను కానీ మీరు ప్రజలారా మీకు కష్టాలు కష్టాలుంటే ఓ మూడు వారాల తర్వాత చెప్పుండి మీ మీ ఇళ్ళలోకి నీళ్ళు వస్తే మీ కాలనీలోకి నీళ్ళు వస్తే మీ రోడ్లలోకి నీళ్ళు వస్తే మీరు నీళ్ళలో మునిగిపోతే ఉండండి ఒక మూడు వారాలుండి మూడు వారాల తర్వాత కేటీఆర్ బయటకు వస్తాడు అప్పుడు మాట్లాడుకుందాం మనం ఆ మూడు వారాల వరకు మీరు చేయాల్సింది ఏంటంటే వెతుకుండి మీరు ఈ మధ్య ఏమో మంచి మంచి సినిమాలు చూసినారో ఆ సినిమా పేర్లను కేటీఆర్కు ట్వీట్ చేయండి సారు ఇంట్లో సినిమాలు చూసి రిలాక్స్ అవుతాడు రిలాక్స్ అయ్యి మూడు వారాల తర్వాత బయటకు వస్తాడు అప్పుడు మాట్లాడుకుందాం అప్పటిదాకా పరిస్థితి లేదా మీకు నొప్పి వస్తుందా జేహెచ్ఎంసీ ఆఫీసులలోకి వెళ్ళి వాళ్ళని గల్లాబట్టి బట్టి గుంజుకొచ్చి ఆ నీళ్ళలో ముంచుండి ఒక్క జేహెచ్ఎంసీ లేడు తెలుసా హైదరాబాద్లో ఇన్ని మునిగిపోతుంటే పాపం ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయాల్సిన పని వదిలేసి ఈ జేహెచ్ఎంసీ వాళ్ళు చేయాల్సిన పని పని కూడా ఆ ట్రాఫిక్ కానిస్టేబులే చేస్తున్నారు ఎక్కడ పోయినా వాళ్ళ పరిస్థితి ఇక్కడ దాకా పాయింట్లు మీదికి చెక్కుకొని వాళ్ళు పడుతున్న కష్టం మామూలుగా లేదు వాళ్ళు పోలీసుల జేహెచ్ఎంసీ అది జేహెచ్ఎంసీ వర్కర్లో మాకు అర్థం కాలేదు చాలా మందిని చూస్తే